సార్ చెప్పండి, మామూలుగా అసలు ఈ ఫిట్స్ లేదా మూర్ఛ రోగం అంటే? ఫిట్స్ అనేది మూర్ఛ రోగం, తెలుగులో మనం అందరం మూర్ఛ రోగం అంటాము. ఫిట్స్ ఇదే ఎపిలెప్సీ అని కూడా అంటారు. ఫిట్స్ అంటే ఏమిటంటే బ్రెయిన్ లోపల ఉండే నరాలు సడన్గా ఫైర్ అవుతాయి, ఎక్సెసివ్ డిశ్చార్జెస్ అవుతాయి. ఎక్కువ డిశ్చార్జ్ అయ్యి సడన్గా ఫైర్ అయినందువల్ల పేషెంట్లో వచ్చే లక్షణాలని మనం ఫిట్స్ అంటాము. ఈ ఫిట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. మామూలుగా అందరికీ తెలిసినవి ఈ సడన్గా స్పృహ కోల్పోవడము, చేతులు కాళ్ళు కొట్టుకోవడము, స్టిఫ్ అయిపోవడము, నోట్లోంచి నురగ రావడము, బట్టల్లోంచి మూత్రం పోసుకోవడము, సో ఇటువంటి లక్షణాలు ఉండేవి. పెద్ద ఫిట్స్ అంటారు, ఇవి జీటీసీఎస్ అంటారు వీటిల్ని. సో ఇది అందరికీ తెలిసిన ఫిట్స్. ఇవి కాకుండా చాలా రకమైన ఫిట్స్ ఉంటాయి, చాలామందికి తెలియని ఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో కొంతమందికి సడన్గా చదువుతూ సడన్గా ఇట్లా ఆగిపోతారు. సో స్టేరింగ్ లుక్ అంటాం, బిహేవియర్ అరెస్ట్ అంటాం. అంటే సడన్గా పని చేస్తూ ఆగిపోతారు, ఒక ఫ్యూ సెకండ్స్, 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. కొంతమందికి ఇదే ఇట్లా వచ్చినప్పుడే కొంతమంది నాలుగు చప్పరించడము, కళ్ళు ఇట్లా ఎగరేయడము, సో ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని యాబ్సెంట్ సీజర్ అంటారు. సో ఈ సీజర్స్ పిల్లల్లో ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎక్కువగా యాబ్సెంట్ సీజర్స్ అనేవి వస్తాయి. సో ఈ యాబ్సెంట్ సీజర్స్ అనేవి కనుక్కోవడం చాలా కష్టం. దీని ముఖ్యంగా పిల్లల్లో చదువు స్కూళ్ళల్లో టీచర్స్ ఇన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదువుతూ సడన్గా ఆగిపోవడము, ఆ టైంలో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళ స్కూలిస్టిక్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి యాబ్సెంట్ సీజర్స్ అనేవి చిన్నపిల్లల్లో 3 సంవత్సరాల నుంచి లేదా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల వాళ్ళకి వస్తాయి. సో ఇవి ఒకే రోజులో 10 సార్లు 20 సార్లు కూడా రావచ్చు. వచ్చినప్పుడు వెరీ ఫ్యూ సెకండ్స్, 10 సెకండ్స్ 15 సెకండ్స్ వరకు ఉంటాయి. సో ఇటువంటి యాబ్సెంట్ సీజర్స్, సో అందరికీ మనకు తెలిసిన జీటీసీఎస్ఏ కాకుండా యాబ్సెంట్ సీజర్స్, కొంతమందికి కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. అంటే సడన్గా వాళ్ళకి ఏదో ఒక వేరే వేరే ఆలోచనలు రావడము, సడన్గా కడుపులో తిప్పినట్టు అవ్వడము, లేకపోతే ఎక్కువగా ఆకలి వేయడం, ఇటువంటి సింప్టమ్స్ వచ్చిన తర్వాత సడన్గా వాళ్ళు మళ్ళీ ఇట్లా బిహేవియర్ అరెస్ట్, ఇందాక చెప్పినట్టు సడన్గా ఆగిపోతారు. సో అట్లా చూస్తూ ఉంటారు. ఆ టైంలో మనం పిలిచినా వాళ్ళు పలకరు. పేరు చెప్పండి, మీ పేరు ఏంటి, ఏం చేస్తున్నారు అన్న వాళ్ళు చెప్పలేకపోతారు సడన్గా. ఆ టైంలో మళ్ళీ చేతులు ఇట్లా అనడం కానీ, నాలుక చప్పరించడం కానీ, ఇట్లా దిక్కులు చూడడం కానీ ఇలా చేస్తారు. కొంతమందికి ఇది ఒక 20-30 సెకండ్స్ అయిన తర్వాత కొంతమందికి పెద్ద ఫిట్స్గా మారే అవకాశం ఉంటుంది. సో వీటిని కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటారు. సో కొంతమందికి సడన్గా మయోక్లోనిక్ జెర్క్స్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిట్సే. సో సడన్గా రాసుకుంటూ ఉంటారు, సడన్గా ఇట్లా జెర్క్స్ లాగా వస్తాయి, చేతిలో ఉన్న వస్తువులు పడిపోతాయి, ఇవి కూడా ఒక రకమైన ఫిట్సే. వీటిని మయోక్లోనిక్ జెర్క్స్ అంటారు. సో మనకి మామూలుగా తెలిసినవి పెద్ద ఫిట్సే కాకుండా ఇట్లాంటి ఫిట్స్ కూడా చాలా ఉంటాయి. మయోక్లోనిక్ జెర్క్స్, యాబ్సెంట్ సీజర్స్, కొంతమందికి రాస్తూ సడన్గా ఇట్లా పడిపోతారు, అటోనిక్ సీజర్స్ అంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి దెబ్బలు తగలడము, సో ఆ టైంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అంటే కళ్ళు తిరిగినట్టుగా అలా ఏమన్నా ఉంటుందా డాక్టర్ గారు, లేకపోతే కామన్గానే వాళ్ళు చేస్తున్న పని వదిలేయటం అలా జరుగుతుందంటారు? కళ్ళు తిరిగి సింప్టమ్స్ ఏమంటారు, సడన్గా వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది. రాస్తూ ఉంటారు, సడన్గా పడిపోతారు, మళ్ళీ వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ లేస్తారు. అలాగే రాస్తూ ఉంటే సడన్గా జెర్క్స్ లాగా వస్తాయి, విత్ ఇన్ సెకండ్స్ మళ్ళీ నార్మల్ అయిపోతారు. అట్లా యాబ్సెంట్ సీజర్స్, చదువుతూ ఉంటారు పిల్లలు, సడన్గా ఇట్లా ఆగిపోతారు, అట్లా చూస్తారు, మళ్ళీ కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతారు. సో ఇవి యాబ్సెంట్ సీజర్స్. సో ఇట్లా అన్నిటివి కూడా, ఇవి కూడా ఫిట్సే. కాబట్టి చాలామందికి ఇవి తెలియవు. అందరికీ తెలిసినవి కొట్టుకోవడం, నాలుగు కొరుక్కోవడం, బట్టల్లో మూత్రం పోసుకోవడం, చేతులు కాళ్ళు కొట్టుకోవడం, సో ఇవే అందరికీ తెలిసిన ఫిట్స్. ఇవి కాకుండా ఇట్లా చాలా రకమైన ఫిట్స్ కూడా ఉన్నాయి.